పొడి చేసే విధానం. ఫస్ట్ గోబీని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇదేం పౌడర్ అండి, గోబీ మంచూరియా మసాలా పౌడర్ చూడండి. దీన్ని చక్కగా ఇలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి, తగినంత వాటర్ వేసుకోవాలి చూడండి. తగినంత వాటర్ వేసుకొని నూనెని ఇలాగా మరగపెట్టుకోవాలండి. మళ్ళీ నూనె మరుగుతుంది కదా, ఆ మరిగిన నూనెలో ఈ గోబీ మసాలాతో కూడిన ఇది వేసేసుకోవాలండి. ఇది ఏగే వరకు ఇలా ఉంచాలి. చూడండి వేగే వరకు ఇలా కలపాలన్నమాట. అయిపోయిన తర్వాత చూడండి అవి ఇలా వేగుతాయి అంతే.